వకీల్ సాబ్ సినిమా తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమా వెండి తెర మీద ఆడలేదు. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లోకి వచ్చిన వకీల్ సాబ్ మూవీ సంచలనాన్ని సృష్టించింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమాకి బాగా హైప్ రావడానికి ప్రధాన కారణం కిన్నర్ మొగలయ్య పాడిన టైటిల్ సాంగ్. అలాగే ఈ సినిమాలో మరోసారి పోలీస్ ఆఫీసర్ గా పవన్ కనిపించబోతుండడం దానికి తోడు. రానా దగ్గుపాటి విలన్ గా తీసుకోవడంతో ఈ సినిమాకు విపరీతమైన హైప్ వచ్చింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించకపోయినా సినిమా దర్శకత్వం పర్యవేక్షణ బాధ్యతతో పాటు తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కథను మార్చడంతో ప్రముఖ పాత్ర పోషించాడు త్రివిక్రమ్. మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్. ఇలా ప్రముఖమైన వాళ్ళు ఈ సినిమాకు పనిచేయడంతో ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. భారీ అంచనాల నడుమ భీమ్లా నాయక్ ప్రపంచ వ్యాప్తంగా నిన్న విడుదలైంది. ఇప్పటికే యుఎస్ తో పాటు ఇండియాలో కూడా ప్రీమియర్ షోలు ఏర్పాటు చేశారు. అభిమానుల కోసం బెనిఫిట్ షోలు కూడా వేశారు. మరి మలయాళం సినిమా అయ్యప్ప కోశ్యం సినిమాకు రీమేక్ గా వచ్చిన భీమ్లా నాయక్ తెలుగు ప్రేక్షకులను మెప్పించాడా లేదా అని తెలియాలంటే సినిమా కథలకు వెళ్లాల్సిందే. నిజానికి ఇది మలయాళం సినిమా రీమేక్ కావడంతో కథ ముందే అందరికి తెలిసి ఉంటుంది. దాదాపుగా మలయాళం సినిమా కథనే ఇందులో ఉంటుంది. కానీ తెలుగులో త్రివిక్రమ్ కొన్ని మార్పులు చేశారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులు చేశారు. అలాగే సినిమాలో విలన్ గా నటించిన రానా దగ్గుపాటి కోసం కథలో కొన్ని మార్పులు చేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పేరు భీమ్లా నాయక్, విలన్ రానా దగ్గుపాటి పేరు డానియల్ శేఖర్. అందరూ డానియల్ అని పిలుస్తుంటారు. పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా రానా రాజకీయ నాయకుడిగా నటించాడు. సినిమా స్టార్టింగే రానా డైలాగ్స్ తో ప్రారంభమవుతుంది. ఎందుకంటే అప్పటికే భీమ్లా నాయక్ డానియల్ ను అరెస్ట్ చేస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో భీమ్లా నాయక్ కు డానియల్ పట్టుబడతాడు. దాంతో అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పోలీసులతో కొట్టిస్తాడు. అదే డానియల్ భీమ్లా నాయక్ మధ్య గొడవకు ఆంజ్యం పోస్తుంది. పవన్ కళ్యాణ్ హయ్యర్ ఆఫీసర్ గా మురళీ శర్మ నటించాడు. రానాను అరెస్ట్ చేసి పోలీసులతో కొట్టించడమే కాదు, కోడిదాంగా తీసుకెళ్తాడు భీమ్లా నాయక్. అది సహించిన డైనల్ ఎలాగైనా భీమ్లా నాయక్ అంతు చూడాలని అనుకుంటాడు. కొన్ని రోజులు జైల్లో గడిపిన తర్వాత జైలు నుంచి విడుదలైన డైని భీమ్లా నాయక్ పై ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఎదురు చూస్తుంటాడు. అయితే డానియల్ పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు ఓ సీక్రెట్ వీడియో తీస్తాడు. దాన్ని ఆ జైలు నుంచి బయటికి వచ్చాక లీక్ చేస్తాడు. భీమ్లా నాయక్ ఎక్కడ దొరుకుతాడని వెయిట్ చేస్తున్న డానియల్ కు భీమ్లా నాయక్ పోలీస్ స్టేషన్ లో అడ్డంగా దొరికిపోతాడు. పోలీస్ స్టేషన్ లో లిక్కర్ బాటిల్ ఓపెన్ చేసేందుకు భీమ్లా నాయక్ ను అరెస్ట్ చేస్తారు. ఇదంతా ప్లాన్ చేస్తాడు డానియలే. భీమ్లా నాయక్ భార్యగా నిత్యామీనన్ అతన్ని అస్సలు వదలలేదని భీమ్లాకు చెబుతుంది. దీంతో నిత్యామీనన్ కూడా డైనియల్ కిడ్నాప్ చేస్తాడు. జైలు నుంచి భీమ్లా నాయక్ విడుదలయ్యాక నేరుగా డైని ఇంటికి వెళ్తాడు. అక్కడ డైనియల్ కు ఛాలెంజ్ విసురుతాడు భీమ్లా. తనతో పాటు తాండాలో ఫైట్ చేయాలంటూ ఛాలెంజ్ విసురుతాడు. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. అసలు కొక్కిలి దేవర తండకు భీమ్లా నాయక్ ఉన్న సంబంధం ఏంటి? కొక్కిలి దేవర తండకు భీమ్లా నాయక్ ఎలా లీడ్ అయ్యాడు? సముద్రకాని ఎవరు? డైనియల్ తండాకి ఎందుకు రమ్మంటాడు? రావు రమేష్ తో భీమ్లా నాయక్ ఉన్న పగ ఏంటి? చివరికి డైనియల్ భీమ్లా నాయక్ ఎలా మట్టి కరిపిస్తాడు అనేది మిగతా కథ. యాజ్ యూజువల్ గా సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర అదుర్స్. పోలీస్ గెటప్ లో పవన్ కళ్యాణ్ అదరగొట్టాడు. ఫైట్స్ విషయంలో కానీ డైలాగ్స్ జనరేషన్ లో కానీ పవన్ కళ్యాణ్ రూటే సపరేట్. విలన్ గా రానా కూడా బాగా యాక్ట్ చేశాడు. తన విలనిజాన్ చూపించాడు. పవన్ కళ్యాణ్ తో పోటీ పడి మరి నటించాడు. డి అంటే డి అన్నాడు. సినిమాకు బ్యాక్ డ్రాప్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది తమంది. ఈ సినిమాకు ప్లస్ పాయింట్ హీరో విలన్ ఇద్దరి పోరాట దృశ్యాలు. సెకండ్ హాఫ్ భీమ్లా నాయక్ ఫ్లాష్ బ్యాక్ క్లైమాక్స్, లాస్ట్ 30 నిమిషాల సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్. మైనస్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కథలో కొన్ని మార్పులు. భీమ్లా నాయక్ ఒక కంక్లూజన్ అంటే చివరిగా చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన నుంచి ఏం కోరుకుంటారో అదే సినిమాలో ఇచ్చారు. పోలీస్ గెటప్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్ అన్ని కలిపి పవర్ ప్యాక్ గా పవన్ కళ్యాణ్. భీమ్లా నాయక్ సినిమాతో తన అభిమానులను అలరించాడు కాబట్టి ఈ సినిమాను నిశ్చితంగా పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు అందరూ చూడవచ్చు. మా జయస్వరాజ్య రేటింగ్ 3.25 out of 5. Please subscribe JAISWARAAJYA TV. Hi guys, this is Harishankar. Please subscribe to JAISWARAAJYA TV. Please subscribe to Swaraajya TV. Please subscribe to JAISWARAAJYA TV. JAISWARAAJYA TV. JAISWARAAJYA TV. Please sign up for UBlood. UBlood app sign in avandi. Rakta danam cheyandi.